హాయ్ అండి, వెల్కమ్ టు వందిత్ బ్లాగ్స్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ పప్పుచారు అండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటాము ఈ పప్పుచారుని. ఎంత టేస్టీగా ఉంటుందంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. నోరు బాగలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, ఎప్పుడు చేసుకున్నా కానీ అన్నమంతా హ్యాపీగా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా ఏ వీడియో చేసినా మీ దాకా వస్తుంది. లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కందిపప్పు ఒక గుప్పెట్ తీసుకున్నా అండి, చిన్న గ్లాస్తో తీసుకున్నాను. నీళ్లు వేసి బాగా కడిగి, ఒక రెండు మూడు సార్లు కడిగి నీళ్లు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. కందిపప్పు ఉడికే లోపల ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర అండి నైస్గా చాప్ చేసి రెడీగా పెట్టుకోవాలి. పచ్చిమిర్చి అనేది ఇలాగ పొడుగు పొడుగుగా కోసులు కోసులుగా చేసుకుంటే చాలా బాగుంటుందండి, మధ్యలో తినేటప్పుడు బాగా అనిపిస్తుంది. ఇలా ఉడికించుకున్న పప్పుని ఎనిపి రెడీగా పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని లేదా ఒక చిన్న గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చిటికెడు ఇంగువ, ఆవాలు, జీలకర్ర ఒకసారి కలుపుకొని ఆవాలు చిట్టపట్టమన్నాక కరివేపాకు వేయాలి. పచ్చిమిర్చి మనం నైస్గా చాప్ చేసుకున్నాం కదండి, ఇలా కోసులు కోసులుగా చేసుకునేదాన్ని ఒకసారి వేసి అలా కలిపి ఉడికించి రెడీగా మెత్తకు చేసుకున్న పప్పు ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేయాలి. మనం పప్పుని బట్టి వాటర్ అనేది తీసుకోవాలి. మన పప్పుచారు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం నీళ్ళగా ఉండాలి. దీంట్లోకి పసుపు, రుచికి తగినంత ఉప్పు వేయాలి. అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇలా రసం ఉడుకుతున్నప్పుడు మనకి పైన తెల్లగా తేట ఫామ్ అవుతుంది, అది తీసేస్తే మన రసం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఒకసారి మొత్తం తీసేయచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగా మంచి కలర్తో చాలా టేస్టీగా ఉంటుందండి, మాటల్లో చెప్పలేం. తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ మనకి పచ్చిమిర్చి అనేది మెత్తగా ఎంతవరకు ఉడికించుకోవాలి, అంత ఒక 3-4 మినిట్స్లో మెత్తగైపోతుంది పచ్చిమిర్చి అనేది. ఇలా మనం పచ్చిమిర్చి ముట్టుకున్నప్పుడు మెత్తగైతే సరిపోతుందండి. అలా మెత్తగవ్వగానే చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. మనకి ఈ రసం అనేది చల్లగా కావాలండి. చల్లగయ్యే లోపల ఒక నిమ్మకాయ తీసుకొని కట్ చేసి జ్యూస్ తీసి పెట్టుకోవాలి. వేడి మీద నిమ్మరసం వేయకూడదండి, చేదొస్తుంది. రసం చల్లగా నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చాకే రసంలోకి నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఒక్క నిమ్మకాయలో కొంచెం మిగిలిచ్చాను. మనం పులుపుని చూసి యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో సింపుల్గా మన నిమ్మకాయ పప్పుచారు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, ఎటువంటి మసాలా లేకుండా చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేలా చేసుకోవచ్చు. ఏంటి, నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.